ముందు ముందుగా మన ఈ అవధానానికి సభ అధ్యక్షులైనటువంటి సభ ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా మన స్థానిక అమెరికా అవధానియలు పేరు ప్రఖ్యాతులుగా వచ్చిన డాక్టర్ పూదూరు జగదీశ్వరన్ గారిని వేదిక మీదకి రావాల్సింది. సో వీరికి అమెరికా అవధాని అలాగే అల్లసాని పెద్దన అది కూడా మంచి పేరు ప్రఖ్యాతి ఉంటాయి మనకి నగరంలో. తర్వాత మన వేదిక మీదకి రావాల్సిందిగా ఈ అవధానానికి సంచాలకులుగా వ్యవహరిస్తున్నటువంటి మన ఆస్టిన్ నగరవాసి మనకి అందరికీ సుపరిచితులే. 2014లో ఇదే వేదికకి ముఖ్య అతిథిగా రావడం కూడా జరిగింది. మన విజయమోహన్ కాకర్ల పూర్వాధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. ఈ సభకు సంచాలకులుగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ రామ్ టొక్కా గారిని వేదికలో అవధానానికి అవసరమైనటువంటి పుచ్చుకులందరినీ వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా ఈ సభ సంచాలకులైనటువంటి శ్రీ రామ్ టొక్కా గారిని కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా అరుదైన ఘట్టం, ఈరోజు చాలా అరుదైన ఘట్టం చూడబోతున్నాం మనం ఇక్కడ. అమెరికాలో అవధానం, అందులోనూ బాలావధాని, యువావధాని ఈరోజు నిజంగానే డ్యాలస్లో మొట్టమొదటి సార్ అద్భుతమైన ఘట్టం చూడబోతున్నాను అంటాను. ఆ నమ్మకం నాకుంది, మీకు కూడా కలుగుతుంది తర్వాత. ముందుగా పుచ్చుకుల్ని కలుగుతాం. ఈ సిద్ధాక్షరికి సత్యదేవ్ గారు, చిలుకు సత్యదేవ్ గారు హ్యూస్టన్ నుంచి వచ్చారు. తర్వాత సమస్య డాక్టర్ శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారు, మీకు డైలాస్కి సుపరిచితులు, నెలనెలా తెలుగు వేదిక కూడా సుపరిచితులు, భాగవతం మీద ఎంతో చేస్తున్నారు. నరసింహమూర్తి గారి గురించి వచ్చింది ఇది. 2009లో ఆ టైంలో చాలా యాక్టివ్గా సాహిత్య వేదికలో అనంత మల్లవరపు ఉరిమిల్లి నరసింహారెడ్డి గారు వీరి టైంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఉత్తరీత్యా వీరు వైద్యులు. తర్వాత నిషిద్ధాక్షరి సమస్య దత్తపది మన ఊరిమిడి నరసింహారెడ్డి గారు, మనందరికీ తెలుసు సాహిత్య. సత్యం గారు ఈయన ఎవరో పట్టించలేదు. డాక్టర్ ఊరిమిడి నరసింహారెడ్డి గారు సాహిత్య వేదికకి సమన్వయకర్తగా పనిచేయడం జరిగింది 2010లో, అలాగే 2015లో ఉత్తర టెక్సాస్ సెంటర్ గారికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత
నాలుగవ అంశం వర్ణన. శ్రీమతి డాక్టర్ సుధా కల్వగుంట గారు, ఈ డాన్స్ వర్సుకి పరిచయం. రాష్ట్రీయ సుధా అకాడమీ డాన్స్ అకాడమీ నడిపిస్తున్నారు ఇక్కడ. సుధా గారు